స్వాగతం. నేను మియామణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విషపు ఆహారం భుజించడం వలన 70 మంది గిరిజనులకు అస్వస్థత. కార్మిక సమస్యలపై బిఎంఎస్ సర్కార్ జాగో సప్తాహ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశాలు. రాష్ట్రంలో కరోనా కల్లోలం. ఒక్క రోజే 1555 కేసులు నమోదు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్లో సముద్ర కోతను అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్రే రిసార్ట్స్తో కలిసి స్కెవోలో టకాడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, విశాఖలో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహదపడతాయని తెలిపారు. నగరంలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని, బీచ్లో మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యాటకులకు స్వర్గధామం విశాఖ అని, రాబోయే రోజుల్లో నౌపాక మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, సన్రే రిసర్చ్ ఎండీ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి పచ్చటి కొండలు ఉండేటటువంటి సిటీ బహుశా 1వ 2వ, దాంట్లో విశాఖపట్నం 1. ఈ యొక్క వాతావరణాన్ని పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత అటు రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అధికారుల మీద కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతలు, భూతలం మీద ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి నేపథ్యంలో, ఈ ఉష్ణోగ్రతలు తగ్గించేటటువంటి కార్యక్రమంలో భాగంగా మనం చెట్లు చాలా విపరీతంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడతా ఉంది. ఒక పక్క డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంటే, అఫారెస్టేషన్ చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క బీచ్ యొక్క అందాన్ని ఎవరైతే బీచ్కి రోజు వచ్చి వాకింగ్ చేస్తారో, ఇక్కడ చూడ్డానికి వస్తారో, వారందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి భంగం కలిగించకుండా చెట్లను పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రాజాబాబు గారు ఈ చేపట్టడం జరిగింది. ఆయనకు అధికారులు, కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు పూర్తిగా దీంట్లో సహకరిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మొత్తం బీచ్ అంతా కూడా, ఈ యొక్క విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఈ చివరి నుంచి ఆయన కొబ్బరి చెట్లు నాటించారు బీచ్లో గతంలో, ఇప్పుడు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఫ్యూచర్లో ఇక మీదట కూడా ఆయనతో కలిసి ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన కలిసి ఈ యొక్క బీచ్లో మరిన్ని చెట్లు, ఆ చెట్లు కూడా కనీసం 50 సంవత్సరాలు ఒక జనరేషన్ ఉండేటట్టుగా మంచి చెట్లను నాటి వాటిని పరిరక్షించాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. ఇది తప్పకుండా చేస్తాం అనని వారు మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తున్నారు. విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన అభిమానం. తప్పనిసరిగా వారి ఆశీస్సులతోటి మనకి అందమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. మన రాష్ట్రానికి ఉన్నటువంటి మెయిన్ సంపద ఏంటంటే గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. మరి అందమైన బీచెస్ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో చూస్తే 30 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి భీమిలి వరకు కూడా, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి చూస్తున్నాం ఈ అకాల వర్షాలు కానీ, ఈ తర్వాత విపరీతమైన వేడి కానీ, వాతావరణంలో మార్పులు అంటే ఎక్కువ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడల్లా మనకి ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మరి ఆ ఎక్కువ సిస్టమ్ని కనుక బ్యాలెన్స్ చేయాలంటే తప్పనిసరిగా చెట్లు నరకటం కాదు, చెట్లు నాటడం చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా బీచ్లో మనకు తెలుసు విశాఖపట్నంలో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ వెదర్ కొంచెం సెల్టరీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెట్లు మనం బీచ్లో చెట్లు నాటడం అనేది చాలా మంచి ఇన్నోవేటివ్ ఐడియా. మరి రాజబాబు గారు ఏం చేసినా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తుంటారని తప్పనిసరిగా ఇది ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులకు కానీ టూరిస్టులకు కానీ
మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరించి రాబోయే రోజుల్లో టూరిజం పరంగా కూడా మరింత పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ దీన్ని ఆర్కే బీచ్ లో కాకుండా రాజభవన్ నుంచి చెప్పేది మిగిలిన బీచ్ లో కూడా దీన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. మరి పెదల విజయసారెడ్డి గారు ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా ఈ గత సంవత్సర కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు, ఈ బీచ్ క్లీనింగ్ కానీ తర్వాత పేదలకి రేషన్ ఇవ్వటం కానీ ఇవన్నీ, దాంతో పాటు పర్యావరణ బాధ్యత కూడా తీసుకుని చేయడం అనేది చాలా అభినందనీయం. జాతీయ రాష్ట్ర పరిశ్రమ మరియు స్థానిక స్థాయిలో కార్మికుల సమస్యలపై జూలై 24 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సర్కార్ జాగవ్ సప్తా పాటించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ నిర్ణయించింది. ఉక్కు బిఎంఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు ఎం జగదీశ్వరరావు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు సికే సాజీ నారాయణన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సప్తాహ కార్యక్రమాల్లో ప్రధాన సమస్యలు అసంఘటిత కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం వంటి సమస్యలపై దేశంలోని అన్ని రాజధానులలో జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్కార్ జాగవ్ సప్తాతో కార్మికులలో కొత్త ఆశలను చిగురింపజేయవచ్చని అన్నారు. 4 రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ఆర్డినెన్స్లను 8 నుంచి 12 గంటల వరకు పెంచిన పని గంటలను బహిర్గతం చేస్తుందని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు. ఎం జగదీశ్వరరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు. భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర పదాధికారుల యొక్క సమావేశం, వర్చువల్ సమావేశం నిన్న మధ్యాహ్నం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కార్మిక సమస్యలు, దేశంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం, కార్మికుల సంక్షేమానికి విరుద్ధంగా తీసుకునే అనేక నిర్ణయాల మీద చర్చించడం సుదీర్ఘంగా చర్చలు జరిగింది. ఈ మధ్యనే 4 స్టేట్ గవర్నమెంట్స్ పూర్తిగా కార్మిక చట్టాలని రద్దు చేయడము, సుమారుగా 9 రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో మార్పు చేస్తూ పని గంటని పెంచడము, దాని విరుద్ధంగా దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉద్యమాన్ని నడపడం మీ అందరికీ విదితమే. అలాగే నిర్మలా సీతారామన్ గారు దేశంలో ప్రైవేట్ రంగ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ చేస్తామని డిక్లేర్ చేయడము, అందులో భాగంగా పోల్ మరియు డిఫెన్స్ రంగాల్లో ఇమీడియట్గా ప్రైవేటైజేషన్ ప్రారంభిస్తామని, కార్పొరేషన్ ప్రారంభిస్తామని ప్రకటించడం భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఒక జనజాగరణ ఉద్యమం ప్రారంభించడం జరిగినది. ఈ నెలలోనే దేశంలోనండి ఎంపీలందరినీ కూడా కలిసి ఈ విషయాల మీద కార్మిక సంక్షేమ ఉద్యమ వారందరూ కూడా ప్రభుత్వం ప్రస్తావించాలని ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ కార్మిక సంఘాలు దేశంలో విభిన్న పార్టీలకు సంబంధించిన ఎంపీలందరినీ కలిసి డిమాండ్ పత్రం ఇవ్వడం జరిగింది. ఇది చాలా అభూతపరమైన విషయము. కలిసిన ఎంపీలందరూ కూడా విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోయి చాలా సానుకూలంగా స్పందించారు. ఇదే కాకుండా 3 రోజుల క్రితం దేశవ్యాప్తంగా పోల్ వైన్స్లో 3 రోజుల స్ట్రైక్ ఏదైతే భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో మిగతా కేంద్ర కార్మిక సంఘాల సహకారంతో సక్సెస్ఫుల్గా స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. ఇది కేంద్ర కార్మిక సంఘాలే కాకుండా యావత్ కార్మిక వర్గంలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది. కార్మికుల యొక్క హక్కులకి కళ రాసిన, పరిశ్రమల్ని ప్రైవేట్ వర్గం చేసిన కార్మిక వర్గము తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఈ యొక్క ఉదాహరణ ప్రభుత్వానికి తెలిసేటట్టుగా భారతీయ మజ్దూర్ సంఘం ప్రయత్నం చేసింది. కలుషిత ఆహారం తిని 70 మంది అనారోగ్యం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే విశాఖ ఏజెన్సీ జీ మాడుగుల మండలం గుడుతూరు పంచాయతీ మలకపాలెంలో విషాహారం భుజించడం వలన 70 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉందని, అయితే వీరంతా చనిపోయిన ఆవు మాంసాన్ని తినడం వల్లే ఈ దుర్ఘటనకు లోనయ్యారని వైద్యులు తెలిపారు. బాధితులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి అధికారులకు ఆదేశించారు. గడతూరు పంచాయతీ జీమాడ మండలం. మేము ఇప్పుడు టీటీ ఇవ్వాలండి. ఆవు ఒకటి కోట నుంచి పడిపోయిందండి. ఆ కోట నుంచి పడిపోతే మంచిదే కదా, కోట నుంచి పడిపోయింది అనేసి కోట నుంచి పడుకు చనిపోయిందండి. చనిపోతేనే
తినేవారు కదా అనేసి మేము తినేసాము. తినేసిన వల్ల ఇప్పుడు ఇది వంతులు విరోసాలు జ్వరం వచ్చేసింది. వచ్చేస్తే ఇప్పుడు రెండు అంబులెన్సులు ఒక జీపుకి ఇక్కడ జీమాల్ తరలించారు. తరలిస్తే అక్కడ జీమాల్లో ఒక 70 మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు 1000 మంది వచ్చారు. పోయిన సోమవారం ఉంది, సోమవారం జరిగింది, సోమవారం మంగళవారం నిన్న బుధవారం ఈ రోజు లక్ష రెండు నాలుగు రోజులు అంటే చిన్న పెద్ద అంతా చిన్నపిల్లలు కూడా అలాగ అయిందా? లేదు చిన్నపిల్లలు పర్వాలేదండి, ఓన్లీ ఇలాంటి వయసు ఇలాంటి ఏజ్ అందరు అది శనిపోయేదాన్ని మరి కోసి తినేసాడు. కోసి తినేసాను, అది బాగున్నది కదా. కోట నుంచి పడిపోయేది, కోట నుండి పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది? సోమవారం. సోమవారమే తిన్నారు? సోమవారం నైట్ పడిపోతే ఉదయం తినేసినారు కోసి. తినేసారు. ఎంత మందికి ఇప్పుడు ఇలా జరిగింది? మొత్తాన్ని ఇక్కడ 7 గురు వస్తాడు, 7 గురు కాడ ఇక్కడ 70 మనిషి ఉన్నారు. ఎంత మంది ఉంటారమ్మా అలాగే? 70 మంది జిమ్ అడుగుల్లో 70 మంది ఉన్నారు. ఇక్కడ ఎంత మంది వచ్చారు వాడే? రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చోడవరం నియోజకవర్గం గంధవరం గ్రామంలో విత్తన శుద్ధి కర్మాగార శంకుస్థాపనకి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరియు మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బీవీ సత్యవతి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్రకు ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధారిత ప్రాంతమైన మన రాష్ట్రంలో విత్తన శుద్ధి కర్మాగారం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. దానికి 4 కోట్ల 70 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి చంద్రబాబు గారికి తెచ్చినందుకు ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గాలు ఎప్పుడు అందుకే తప్పనిసరిగా రుణపడి ఉంటారని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు చాలా మంది మంత్రులు చూస్తాం, నిజంగా చెప్తున్నాను, ఆయన నోరు విప్పుతే ప్రతిపక్షాలు బుర్ర ఖరాబు, ఆయన సరైన జవాబు, ఆయన వారి చంద్రబాబు ఈ ప్రాంతానికి క్షేత్రస్థాయి కూడా అవసరం చూసుకున్నట్లయితే 692 రైతు భరోసా కేంద్రాలు ఉంటే మన నియోజకవర్గానికి 8 జిల్లాకి 692 ఉంటే ఈ నియోజకవర్గానికి సుమారు 84 రైతు భరోసా కేంద్రాలు ఇవ్వడం మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి మా సీఎం నాయకులు రామకృష్ణ గారు కానీ
అలాగే ఇక్కడ నాగరాజు గాని తమ్ముడు ప్రసాద్ గాని అప్పలనాయుడు గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గాని టీడీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న చాంద్ బాషా తన సహచరులతో కలిసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో చాంద్ బాషా అతని అనుచర గణం రావడంతో వైసీపీ మరింత బలోపేతం అయిందని అన్నారు. అనంతరం చాంద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి తాను ఈ పార్టీలో చేరినట్లు వివరించారు. ఈ కరోనా ఉద్రి తగ్గిన తర్వాత కరోనా నియమ నిబంధనలు అన్నీ కూడా తొలగించిన తర్వాత ప్రజా జీవితం ఆ భగవంతుడి దయ వల్ల మామూలుగా వచ్చిన తర్వాత మరోసారి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా కార్యక్రమం పెడతామని తెలియజేసుకుంటూ చాంద్ బాషా 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వ్యక్తిగతంగా నాకు చాలా కాలం పాటు తెలుసు. 2014లో 2019లో రెండుసార్లు కూడా చాంద్ బాషాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రత్యేకమైన అభిమానంతో వారు ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఈరోజు ఎట్టకేలకు చాంద్ బాషా, శ్రీనివాసులు, కుపాకరు, వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల నేను సాధారణంగా వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకి నేను మనవి చేస్తూ ఉన్నా. మన అందరం కూడా ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రాజకీయ భేదాలకు అతీతంగా నాకైతే ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఉండదు. అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేయాలా అన్న ఆరాటం ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఎవరు ఏ పార్టీకి చెందినా మీ ప్రాంతాల్లో ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా లేదో మీకేదైనా నా వల్ల అవసరం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీకు తోడుగా ఉంటానని, నీడగా ఉంటానని, మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని చెప్పని మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తలు బలంగా లేకుంటే ఆ పార్టీ, ఆ నాయకుడు బలంగా ఉండే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా ఉంటే ఆ పార్టీ ఎంత బలంగా ఉంటుందో 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక సంఘటనలు నేను చూశాను. అందుకే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పిన దిశగా ఆలోచన సాగించు. ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ పని స్థానిక నాయకుల సహాయ సహకారాలతో నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క 21వ డివిజన్ ఇన్ఛార్జ్ శేజర్ల మహేష్కి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ఆర్కి కానీ, కాదర్ భాషకు కానీ, అందరికీ కృష్ణమోహన్కి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ పటిష్టమైనటువంటి కార్యకర్తల బలగం కలిగిన, పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయిలో నిర్మాణం కలిగిన పార్టీగా నెల్లూరు రూరల్లో ముందుకు సాగటమే నా ధర్మం. అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి అండగా ఉండటం, వారి మంచిలో మంచి చెడులు కష్టాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళల్లో కుటుంబ సభ్యుడిగా ఉండటం నా బాధ్యత. అందుకే ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులున్న కుటుంబం కాకున్నా, 35 ఏళ్లుగా ఈ జిల్లాలో ఓ రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్న నేను ఆ దేవుడి దయవల్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల, రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజల దయవల్ల, కార్యకర్తల కష్టం వల్ల 1-2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. రాజకీయ పార్టీల్లో కార్యకర్తల కష్టాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయో స్వయంగా అనుభవించే వ్యక్తిని. అందుకే రూరల్ నియోజకవర్గంలో ఏ కార్యకర్త, ఏ నాయకుడు కష్టాల్లో ఉండకూడదు. అన్ని రకాల కూడా వాళ్ళ యొక్క కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం, ప్రతి కార్యకర్త కళ్ళల్లో వెలుగుల కోసం, ప్రతి కార్యకర్త కుటుంబంలో వెలుగుల కోసం నా శక్తికి మించి ఏడాదిగా పనిచేస్తూ ఉన్నా. వచ్చే 4 ఏళ్లు కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేస్తామో, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కళ్ళల్లో వెలుగుల కోసం, కార్యకర్తల కుటుంబాల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ శాసనసభ్యుడైనా కార్యకర్తల కోసం ఎలా పనిచేయవచ్చో చూడాలంటే నెల్లూరు రూరల్ను చూడండి, ఆ విధంగా చేయాలని చెప్పని
దేశమంతా కూడా భావించే విధంగా పనిచేస్తాను. వచ్చే నాలుగేళ్లలో ప్రజా సమస్యలు ఆ యొక్క సమస్యల పరిష్కారం నాకెంతో ముఖ్యమో మా కోసం కష్టం చేసే కార్యకర్తల మంచి కార్యకర్తల కుటుంబాల్లో సంతోషం కార్యకర్త కళ్ళల్లో ఆనందం అది కూడా నాకు అంతే ముఖ్యం వాళ్ళ సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుని మనవి చేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు మా సోదరులు కోటమరెడ్డి శేరెడ్డి గారి ఆధ్వర్యంలో 21వ డివిజన్ సంబంధించిన చాందబాష గారు అదేవిధంగా శ్రీనివాసులు గారు అదేవిధంగా కృపాకర్ గారు మరియు వారికి సంబంధించిన అనుచరులు మిత్రులు అందరూ కూడా పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది మీకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సర కాలంలో ఆయన పరిపాలించిన తీరు కానీ ఏదైతే ఎలక్షన్స్కు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చిన విధానం కానీ దానికి తోడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు అందుబాటులో ఉండే విధానం అభివృద్ధి పనులు అదేవిధంగా ఆయన పనితీరుని చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కానీ ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతకు మునుపు నుంచి 2014 కానీ 2019 నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులు అదేవిధంగా ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ వాళ్ళ గౌరవం తగ్గకుండా అందరినీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా ఇప్పటికే ఉంది ఇంకా ఒక తిరుగులేని శక్తిగా రూపించడానికి మేమందరం కూడా మేము కానీ స్థానిక నాయకులు పార్టీ నాయకులు రూరల్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రూరల్ నియోజకవర్గంలో ఒక తిరుగులేని శక్తిగా చేస్తామని కూడా చెప్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందడం కలవరం పుట్టిస్తుంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 2 ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 21,071 పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతి చెందిన వారి సంఖ్య 277కు పెరిగింది. వివిధ ఆసుపత్రులలో 10,544 మంది చికిత్స పొందుతున్నారు. 10,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విషపు ఆహారం భుజించడం వలన 70 మంది గిరిజనులకు అస్వస్థత. కార్మిక సమస్యలపై బిఎంఎస్ సర్కార్ జాగో సప్తాహ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశాలు. రాష్ట్రంలో కరోనా కల్లోలం. ఒక్కరోజే 1555 కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.